మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక పేజీ ఇంగ్లీషు, పక్కనే మరో పేజీ తెలుగు. ఇది టీచర్లకు బాగా అర్థమవుతుంది, చదువుకుంటున్న పిల్లలకు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ బాగా అర్థమవుతుంది. స్లోగా ఈ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు నడిపించేదానికి ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్పి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని రావడమే కాకుండా స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తూ అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ బడికి మళ్ళీ మంచి రోజులు తీసుకొని రావడం జరిగింది. మొత్తంగా విద్యా విధానాన్ని రాబోయే తరం అవసరాలను మనసులో పెట్టుకుని ఈరోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత, ఈరోజు నుంచి 15 సంవత్సరాల తర్వాత, ఈరోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రపంచంలో మన పిల్లలు తలెత్తుకుని నిలబడేలా భావి ప్రపంచంతో పోటీ పడి ఆ పోటీలో మన పిల్లలు నెగ్గేలా ఈరోజు పూర్తిగా విద్యారంగాన్ని రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. స్కూళ్ళ నుంచి మొదలైన ఈ మార్పు కాలేజీల దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. కొత్తగా ఈరోజు 16 మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతదాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో అంటే కేవలం 11 కనిపిస్తాయి. ఈరోజు అక్షరాల మరో 16 ఈరోజు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో ఒకటి ఇదే నంద్యాల పట్టణంలో మీ కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. కొత్తగా విశ్వవిద్యాలయాలు వస్తూ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కూడా కాలేజీలకు స్కిల్ డెవలప్మెంట్కు ఈరోజు అనుసంధానం చేయడం జరిగింది. కాలేజీల్లో మొత్తం కోర్సులన్నీ కూడా, చదువులన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కింద రూపురేఖలు మారుస్తూ అడుగులు ముందుకు వేయడము జరిగింది. ఈరోజు కాలేజీల్లో చదువుతూ ఉన్న ఈ కోర్సుల్లో ఇంటర్న్షిప్ ఈరోజు కంపల్సరీ చేయడం జరుగుతూ ఉంది. ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకుని రావడం జరుగుతూ ఉంది. కోర్సుల్లో మరిన్ని స్పెషలైజ్డ్ వర్టికల్స్ను కూడా తీసుకుని రావడం జరిగింది. దాదాపుగా 67 వొకేషనల్ కోర్సెస్, 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు డిగ్రీలో ఆనర్స్ 4 సంవత్సరాల కోర్సులను కూడా ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగాయి అని చెప్పి కూడా ఈరోజు సగర్వంగా విద్యా రంగంలో జరుగుతూ ఉన్న మార్పుల గురించి చెబుతూ గర్వంగా సగర్వంగా ఈ విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ తల్లైనా కూడా తన పిల్లలకు మంచి చదువులు చదివించాలి అని చెప్పి ఆరాటపడుతుంది. ఈరోజు ఆరాటానికి పేదరికం అన్నది అడ్డు రాకూడదు. ఆ తల్లులను ప్రోత్సహించాలి. పిల్లలను బడులకు పంపించేలా ఆ తల్లులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో పిల్లలను తల్లులు బడికి పంపిస్తే చాలు, 12 తరగతి దాకా చదివే ఆ ప్రతి పిల్లాడి, ఆ ప్రతి పాపను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులకు మంచి చేస్తూ జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటెండెన్స్కు ముడి పెడుతూ, అటెండెన్స్కు జత కలుపుతూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా, ఆ చెల్లెమ్మలకందరికీ కూడా అమ్మఒడి అనే పథకాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్షరాల 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు ఈరోజు అమ్మఒడి ద్వారా మేలు జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దేవుడు ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు
ఇంతకన్నా సంతోష విషయం ఏదైనా ఉంటుందా అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా అక్క చెల్లెమ్మల కోసం ఒక్క అమ్మఒడే కాదు, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు అడుగులు చాలా వేశాం. వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్, 0 వడ్డీ రుణాలు, అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం కార్పొరేట్ సంస్థలతో రిలయన్స్, హిందుస్థాన్ లీవరు, అమూలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబులు ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ దిగ్గజాలతో ఈరోజు ఒప్పందాలు చేశాం, బ్యాంకులతో టైఅప్పులు ఇప్పించాం. ఇలా అనేక అడుగులు కూడా ముందుకు వేశాం. కారణం ఏమిటో తెలుసా? అక్క చెల్లెమ్మలు బాగుంటే పిల్లలందరూ కూడా బాగుంటారు అనే ఒక గొప్ప నమ్మకం, విశ్వాసంతో అక్క చెల్లెమ్మల వైపును తోడుగా నిలబడేందుకు 3 సంవత్సరాల నుంచి మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ అడుగులు ముందుకు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పిల్లల చదువుల మీద ఎంత శ్రద్ధ